కోవిడ్-19 కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మికులకు పనులు లేకపోవడంతో గత కొద్ది రోజుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వెళ్ళిన వలస కూలీలు తమ సొంత ఇళ్లకు చేరుకోవాలన్న ఉద్దేశంతో గత కొద్ది రోజుల నుంచి రోడ్డు వెంబడి నడక ప్రయాణం సాగిస్తున్నారు. వలస కూలీలు తమ సొంత గూటికి చేరుకోవాలన్న ప్రయత్నంలో వేల మైళ్ళు దూరమైన అడుగులే వాహనాలుగా ఓపికే ఇంధనంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో వృద్ధులు పిల్లలు నడవలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో వలస కూలీలు నడకదారిన రావడం విజయనగరం జర్నలిస్టులు చూసి చలించిపోయారు. వలస కూలీలకి కొంతవరకైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో విజయనగరం జర్నలిస్టులు నిర్ణయించుకోవడంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన కోనేరు పి కోనవలస బోర్డర్ చెక్పోస్ట్ వరకు రెండు బస్సులు ఏర్పాటు చేశారు. आधार కి వాళ్ళు భోజనాలు పెట్టి ప్యాకెట్లు అలాగే రెండు ఎగ్స్ అలాగే బిస్కెట్ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాటరు డ్రింకింగ్ వాటరు అలాగే అరటిపండు ఈ రకంగా వాళ్ళన్నీ కూడా ఒక ప్యాకెట్ లాగా పెట్టి అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూనే వాళ్ళందరికీ కూడా వలస కార్మికులకి మాస్కులు కూడా ఇచ్చి మరి వారి యొక్క సేవా నిరతిని చాటుకున్నారు. విజయనగరం మీడియా ప్రజలు అలాగే విజయనగరం పాత్రికే సోదరులు వినూత్నంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇదో రాష్ట్రమంతా కూడా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నటి నుంచే మాకు కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. వలస కార్మికులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకూడదు, మీరు షెల్టర్స్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలిగజేయాలి, అలాగే వాళ్ళు పోవాలనుకుంటే బస్సెస్ ఏర్పాటు చేసి వారి యొక్క ప్రదేశాలకి పంపించాలి అనేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. అదే క్రమంలో ఈరోజు కూడా మన మీడియా మిత్రులు ఈ రకమైనటువంటి యూనో చేయడం అన్నది చాలా మంచి విషయం. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఐకమత్యంగా ఉండి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనీయం కూడా అని తెలియజేస్తున్నాను.